ప్రాజెక్ట్ గ్రీన్ స్వింగ్ డిటిసిపి రెరా అప్రూవ్డ్ విల్లా ప్లాట్ నియర్ శంకర్పల్లి. ఫస్ట్ బుకింగ్ స్టార్టెడ్. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నవంబర్ 18న గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త విగ్నేష్ శివన్ ఖరీదైన గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని 2 వారాల తర్వాత సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇంతకు నయన్కు అందిన పుట్టినరోజు బహుమతి ఏంటో తెలుసా? ఆ గిఫ్ట్ 3 కోట్లు విలువ చేసే జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ మే బ్యాచ్. తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫోటోలను నయనతార తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ శివన్ చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2022 జూన్ 22న వివాహం చేసుకున్నారు. ఆపై అక్టోబర్ లో అద్దె గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చారు లవ్లీ కపుల్. వారికి వుయిర్ వుల్గం అని నామకరణం కూడా చేశారు. ఈ సంవత్సరం పుట్టినరోజు నయనతారకు చాలా ప్రత్యేకం. అయితే ఈ బర్త్డేకు నయనతార భర్త విగ్నేష్ శివన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. 3 కోట్లు విలువ చేసే లగ్జరీ కారును చూసిన నయనతార ఫీదా అవుతోంది. మెర్సిడే కారు ప్రారంభ ధర 2.69 కోట్లు కాగా నయన్ అందుకున్న కారు సుమారు 3.40 కోట్ల రూపాయల వరకు ఉంది. ఈ కారులో అనేక విలాసవంతమైన ఫ్యూచర్లు ఉన్నాయి. అయితే ఈ కారుకు సంబంధించిన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే కారు ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వెల్కమ్ హోమ్ బ్యూటీ, మై డియర్ హస్బెండ్, ఇంత మంచి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్, లవ్ యూ అని నయన్ ఎమోషనల్ అయింది. ఇలా లవ్ సింబల్ తో పాటు ఫోటోలను షేర్ చేసింది. కారుని మాత్రం పూర్తిగా చూపించలేదు. ఇంకా దీంతో కొంతమంది అసలు ఇదేం కారు, ఏం బ్రాండ్ అని ఆరా తీస్తున్నారు. ఇంకొందరైతే ఈ కారు మోడల్, బ్రాండ్ అన్నిటినీ గురించి చెప్పాలంటూ కామెంట్లలో పెట్టేస్తున్నారు. లో అద్దె గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చారు లవ్లీ కపుల్. వారికి వుయిర్ వుల్గం అని నామకరణం కూడా చేశారు. ఈ సంవత్సరం పుట్టినరోజు నయనతారకు చాలా ప్రత్యేకం. షారూఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన జవాన్ సినిమా విడుదలైన సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నయనతార ప్రస్తుతం సినిమాలు చేస్తూ, యాడ్స్ లో నటిస్తూ తన వ్యాపారాల్లోనూ బిజీగా ఉంటోంది. సౌందర్య ఉత్పత్తులను సెలబ్రిటీలకు పంపిస్తూ ఫ్రీగా ప్రమోషన్ చేయిస్తోంది నయనతార. నెట్ ఇంట్లో నయన్ ఎంట్రీతోనే అదరగొట్టేసింది. మిలియన్ల ఫాలోవర్స్ వచ్చి చేరారు. విగ్నేష్ శివన్ ఇన్నేళ్లున్న నయన్ వచ్చి నెల కాకుండా ఆ ఫాలోవర్స్ లను క్రాస్ చేసింది. ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్లకు ధీటుగా నయన్ ఫాలోయింగ్ ఇన్స్టాలో పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ ఆమెకు ఇన్స్టాలో 6.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. నయన్ చివరిగా జయం రవి చేసిన గాడ్ సినిమాలో నటించింది. ఇంత నాసిరకం పాత్రను నయన్ ఎలా ఒప్పుకుందంటూ విమర్శలు వచ్చాయి. ఇలాంటి క్యారెక్టర్లు కూడా నయన్ చేస్తోందా అని ఫ్యాన్స్ హట్ అయ్యారు. ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్రను నయన్ ఎలా ఒప్పుకుందంటూ పెదవి విరిచారు.